ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రక్రియ పూర్తయిపోయినట్టే మూడు రాజధానుల ఏర్పాటు ఒకటే మిగిలి ఉంది అది కూడా అతి త్వరగా అతి తొందరలోనే పూర్తయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వం నుంచి ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న అంశం ఎందుకంటే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు భారీ ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు అతి తక్కువ ఖర్చుతోనే ఈ పనులు పూర్తి చేయాలి ఏదో లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులు ఖర్చుతోనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇదే టైంలో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూడా జరుగుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఇదంతా బాగానే ఉంది అయితే ఇదే నేపథ్యంలో ఈ నిర్ణయం మీద అంటే గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారు గారు తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు ప్రధానంగా చంద్రబాబు గారు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇమీడియట్గా ఈ బిల్లు రద్దు చేయడం మీద అలాగే మూడు రాజధానుల బిల్లు ఏర్పాటు చేయడం మీద సిఆర్టీఐ బిల్లు రద్దు చేయడం మూడు రాజధానుల బిల్లుని ఆమోదించడం మీద ఎందుకంటే ఇది అతిపెద్ద చారిత్రాత్మిక తప్పిదం చేశారు గవర్నర్ అంటూ విమర్శించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మడం తిప్పారు ఒకప్పుడు ఏపీ రాజధానికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అమరావతికి అని చెబుతూనే ఇప్పుడు మళ్ళీ మడం తిప్పారు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడిచేలా నిర్ణయం తీసుకున్నారు అనేది వాస్తవానికి ఇక్కడ వైసీపీ నేతలు చెబుతున్నది ఏంటంటే మడమేం తిప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పారు అలాగే అమరావతి రాజధాని అక్కడే ఉంది ఏం తరలించట్లేదు కాకపోతే మూడు రాజధానులు ఏర్పాటు చేసిన అమరావతి నుంచి కంప్లీట్గా తరలించేస్తే మడం తిప్పినట్టు కానీ అమరావతిలో శాసన రాజధాని కంటిన్యూ అవుతుంది అది కూడా క్యాపిటల్గానే ఉంది కాబట్టి అది మడము తిప్పినట్టు కాదు అనేది వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్ అయితే ఆయన చెబుతున్నమాట ప్రధానంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అమరావతిలో రాజధాని ఏర్పాటు అవుతుంది అని చెప్పి వాళ్ళ భూములు త్యాగం చేస్తే వాళ్ళ ఆశలన్నీ నిరాశ చేశారు రైతులకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు భూములు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు అని అనుకోలేదు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాజధానిని నాశనం చేస్తోంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు రాజధాని విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజల కలను స్వప్నాన్ని పూర్తిగా నీరుగాచారని చెప్పడం ప్రపంచంలోనే ఎక్కడ ఇటువంటి నిర్ణయాలు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు అసలు ఈ మూడు అనేది ఎక్కడ ఉండవు అని చట్టానికి తూట్లు పొడిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి అంటూ కొన్ని ఆరోపణలు చేశారు అయితే ఇదే టైంలో ఒకవేళ ప్రజలకు ఉద్యోగం కావాలి ఉపాధి కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంతే తప్ప రాజ రాజధాని వికేంద్రీకరణ అవసరం లేదు అనేది కూడా ఆయన సలహా ఇవ్వడం ఈ దీనికి సంబంధించి చే జరిగే కార్యక్రమాలకు ఉద్యమాలకు పోరాటాలకు కూడా ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి అనేది కూడా చంద్రబాబు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఇదే టైంలో ఒక సవాల్ కూడా విసిరారు ఒకవేళ రేపొద్దున్న ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఈ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి దమ్ముంటే అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే ఏ ప్రాంత ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు స్వాగతిస్తున్నారు ఏ ప్రాంత ప్రజ ప్రజలు కూడా తమ ప్రాంత అభివృద్ధిని వదులుకోరు తమ ప్రాంతం అభివృద్ధి కాకూడదు అని అయితే ఎవరు కోరుకోరు ఇప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని సేకరించే అంత దమ్ముందా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఎన్నికలకి వెళ్ళగలిగే అంత సత్తా ఉందా అని చెప్పి చంద్రబాబు గారి వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్నమాట ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే కనుక మూడు రాజధానుల మీద అభిప్రాయ ప్రజాభిప్రాయం కోరుతూ అప్పుడు ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు గారు చేసిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ మీద ఇప్పుడు విమర్శలు వర్షం కురుస్తోంది వైసీపీ నేతల నుంచి ఆల్రెడీ చంద్రబాబు గారు తమకు ఉన్న అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఆల్రెడీ కొనసాగబోతుంది విశాఖపట్నంలో ఉన్న నాలుగు సీట్లు సిటీలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో టీడీపీకి బలం ఉన్నప్పుడు అక్కడ ఏమన్నా వ్యతిరేకత వస్తుందా అంటే లేదు పోనీ ఇప్పుడు ఎలాగైతే ఈ నిర్ణయం తీసుకోగానే ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు రాజీనామా చేశారు అలాగే అక్కడున్న నలుగురు ఎమ్మెల్యేలు ఏమన్నా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తారా అంటే అది లేదు సో అది అటువంటిది ఏమన్నా ఉంటే ఓకే ఒక బలంగా చూపించినందు అదేమీ లేకుండా మీరు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళండి దమ్ముంటే నిరూపించుకోండి అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని మీద అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయాన్ని అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట మరి చంద్రబాబు గారు ఈ డిమాండ్ ఏదైతే ఉందో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి